ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 3000 కిలోమీటర్లు చేరిన సందర్భంగా కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చెరుకులపాడు కంగాటి శ్రీదేవి పాదయాత్ర చేపట్టారు. తాపలకొత్తూరు నుండి కటారుకొండ, అల్లంకొండ, చిట్యాల, ఎరుకల చెరువు గ్రామాల మీదుగా 3వ రోజు కృష్ణగిరి వరకు దిగ్విజయంగా ముగింపు దశకు పాదయాత్ర చేరుకుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆమెకు కదలి వచ్చి పెద్ద ఎత్తున సంఘీభావం ఉమ్మడి. వైఎస్ఆర్సీ పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు 3000 కిలోమీటర్ల జగన్మోహన్ రెడ్డి గారు 3000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో కూడా 3 రోజులు సంఘీభావ పాదయాత్ర చేపట్టడం జరిగింది. మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అన్ని గ్రామాలలో చాలా మటుకు 3 రోజులు కూడా పాదయాత్రలో బ్రహ్మాండమైనటువంటి స్పందన వచ్చింది. అందరూ కూడా ఒకటి అర్థం చేసుకున్నారు, తెలుగుదేశం మోసాలను గ్రహించినారు. మేము చేస్తున్నటువంటి ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకంగా లబ్ధి చేకూరుతుంది అనేది అర్థమైపోయింది. అందుకొరకే ఎక్కడ చూసిన విపరీతమైన స్పందన, మా కష్టాన్ని కూడా వాళ్ళు గుర్తిస్తున్నారు కాబట్టి ఎక్కడికైనా ఇవాళ మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు శ్రీదేవమ్మ గారు నడుస్తుంటే ఇందాక చూసినారు, జనం తండోపతండాలుగా వస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలుగుదేశం వాళ్ళకు సొంత మండలమైనా ఇంత స్పందన ఉంది అంటే అప్పుడే అర్థమైపోతుంది తెలుగుదేశం పతనం ప్రారంభమైంది, తెలుగుదేశం వల్ల కూడా అర్థమైపోయింది ఏం చేయలేనటువంటి పరిస్థితి. అందుకొరకే వాళ్ళు దౌర్జన్యాలు దోపిడీలకు తెగబడుతున్నారు. ఖచ్చితంగా రాబోయే 5-6 నెలల కాలంలో మంచి గవర్నమెంట్ వస్తుంది, జగనన్న ముఖ్యమంత్రి కావడం ఖాయం. అందరి జీవితాల్లో కూడా వెలుగు ఖచ్చితంగా నింపుతాడు జగనన్న అన్న సంగతి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంతటితో ఆగదు, ఎందుకంటే ఇది కంటిన్యూగా ఇంటింటికి నవరత్నాలను తీసుకెళ్లి వాళ్ళకి వివరిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. తెలుగుదేశం నాయకులు ఏం చేస్తున్నారంటే ఏదో రకంగా డబ్బుతో మభ్యపెట్టి వాళ్ళ అవినీతి సొమ్ము దండిగొంది, ఆ సొమ్ముతో ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా డబ్బు తీసుకుంటారేమో కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీ పార్టీ ఫ్యాన్ గుర్తుకే పడుతున్న సంగతి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా చెప్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీ పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరు అన్న సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా
3000 కిలోమీటర్లు సందర్భంగా పూర్తి చేసుకున్న సందర్భంగా పత్తికొండ నియోజకవర్గంలో ఆయనకి సంఘీభావంగా 3 రోజులు మేము కృష్ణగిరి మండలంలో తాపలకొత్తూరు గ్రామం నుండి లాస్ట్ 3 రోజులు మేము పాదయాత్ర చేపట్టినాం. ఈరోజు కృష్ణగిరి గ్రామంకు వచ్చినాము. ఇక్కడ కార్యకర్తలతో అంతా కూడా ఈరోజు 3వ రోజు దిగ్విజయంగా చాలా బాగా సంఘీభావంగా అన్నకి మద్దతుగా ప్రజా సంఘాల యాత్రకి పాల్గొన్నాం. ఈరోజు చాలా ఊర్లు మేము అక్కడి నుంచి చాలా ఊర్లు పాదయాత్ర చేసుకుంటూ వచ్చాం. 3 రోజుల నుంచి 8-9 గ్రామాల మీదుగా మేము నడుచుకుంటూ వచ్చినాం. ప్రతి గ్రామంలో తెలుగుదేశం చేసిన అన్యాయాలు అక్రమాలు అన్నీ తెలిపినారు మాకు. ప్రతి ఒక్కరికి పింఛన్లు చాలా చెప్పారు. ఇండ్లు కూడా ఒక్క ఇండ్లు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో లేవమ్మా మాకు. ఇక్కడే మాకు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రమే మాకు గృహాలు వచ్చేటువని అందరూ చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఒక పింఛన్ల విషయంలో అయితేనేమి, ఒక గృహాల విషయంలో అయితేనేమి, చాలా మాకు ఇప్పుడు తెలుగుదేశం చాలా అన్యాయం చేస్తుందమ్మా. ఇప్పుడు జగనన్న వస్తే మేము వివరించాం, నవరత్నాల ద్వారా ఈ ప్రతి వర్గం వారికి కుల మత భేదాలు లేకుండా మరి రేపు మన జగనన్న రాజ్యం వస్తే జగనన్న సీఎం అయితే ఈసారి ఖచ్చితంగా మేము అంతా కూడా జగనన్న చెప్పాడు, మాకు భరోసా ఇచ్చాడమ్మా. మీరంతా కూడా పేద ప్రజలంతా కూడా ఆయన అండగా ఉంటాడు మీకు అందరికీ. నవరత్నాల ద్వారా పథకాల ద్వారా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందుతారు. ప్రతి ఒక్కరికి పార్టీకి అతీతంగా ఏ పార్టీ అనేది చూడకుండా అన్న అందరికి ఇస్తాడు. ప్రతి ఒక్కరికి పక్క గృహాలు పేదవారికి నిర్మిస్తాడు. పింఛన్ల రూపంలో అయితేనేమి, ప్రతి వృద్ధులకి కానీ 2000 పింఛన్లు, ప్రతి మహిళలకి 45 సంవత్సరాలకు కూడా 2000 పింఛన్లు పెంచడము, ప్రతి ఒక్కటి కూడా ఆడళ్ళ వాళ్ళ పిల్లల్ని కూడా స్కూళ్ళకి పంపిస్తే అమ్మఒడి ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చైతన్యం ఇస్తాడమ్మా మీ పిల్లలకు కూడా అన్న చదివిస్తాడు ఎంతవరకు చదివినా కూడా అని మేము చెప్పుకుంటూ వచ్చాము. చాలా బాగా జగనన్నకి ఈసారి ఖచ్చితంగా చేస్తామమ్మా. నవరత్నాల ద్వారా ప్రతి ఒక్క ఇంటికి 5-6 వేలు లబ్ధి పొందుతారని కూడా మేము చెప్పుకుంటూ వచ్చాము. చాలా స్పందన వచ్చింది మాకు ఈసారి జగనన్న నవరత్నాల ద్వారా. ప్రతి ఒక్కరు ఆయన రావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈసారి వల్ల ఇట్లా అడగట్టుగల మంచి అన్న వస్తాడు. మంచిగా రాష్ట్రం అంతా కూడా చెప్పింది రాజన్న రాజ్యం వస్తుంది, జగనన్న సీఎం అయ్యేది ఖాయమని కూడా మేము చెప్తున్నాము.